పోలీసు ఉద్యోగం కోసం కష్టపడుతున్న అభ్యర్థులు ఇష్టంగా కష్టపడి ఉద్యోగం సంపాదించాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషనర్ మెంబర్ శుభప్రద్ పటేల్ అన్నారు. తాండూరు పట్టణంలోని విలియమ్మన్ స్కూల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పోలీసు ఉద్యోగుల కోసం శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులను శుభప్రద్ పటేల్ బుధవారం మార్నింగ్ వాక్లో కలిశారు. అభ్యర్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఐ కానిస్టేబుల్ అర్హత పరీక్షలో రాణించిన విధంగా అభ్యర్థులు అందరూ కొలువులు సాధించాలన్నారు. పట్టుదల ప్రణాళికలతో లక్ష్యాలకు సిద్ధం కావాలన్నారు. పోలీస్ ఉద్యోగాలను సాధించి తాండూరు ప్రాంతానికి పేరు తీసుకురావాలన్నారు. పోలీస్ ఉద్యోగాలతో రాణించాలని ఆకాంక్షించారు. కొలువుల సాధనలో ఏమైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా అందించారు. అనంతరం అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్న శిక్షకులు గోవింద్ రాములను శాల్వతో సన్మానించారు. మరోవైపు అండర్ 16 విభాగంలో నేషనల్ క్రికెట్కు ఎంపికైన తాండూరు క్రీడాకారుడు అభినవ్ను అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సోమశేఖర్ గుండప్ప, సీనియర్ జర్నలిస్ట్ శెట్టి రవిశంకర్, పీఆర్టీయు రాష్ట్ర నాయకులు నాగప్ప, రిటైర్డ్ ఎస్ఐ నర్సింహులు నర్సిరెడ్డి, సాయిరెడ్డి, మహేందర్ నాయకులు, భానుప్రసాద్, బాలు యాదవ్, రమేష్ నాయక్, నరేష్ గౌడ్, శ్రీను, ముదిరాజ్, హరీష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. మన చదువుకోవడానికి మీకు ఎటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళకి హెల్ప్ చేద్దాము. ఎందుకంటే ఫిజికల్ వరకు వచ్చిర్రంటే ఫిజికల్ అయిపోగానే మెయిన్స్ ఉంటుంది, దాంట్లో అందరూ క్వాలిఫై కావాలి. మన ప్రాంతం వాళ్ళు స్పెషల్గా మన వెనుకబడినటువంటి ప్రాంతం వికారాబాదు, మన తాండూరు, ఈ మన ప్రాంతాలు వెనుకబడిన ప్రాంతాలు, వాటి కోసం కష్టపడి అన్నగారు మన పరిగి లోపల మళ్ళొకటి కొత్తగా తాండూరులో ఒకటి స్టడీ సర్కిల్ కూడా చేసిండు. మీకు స్టడీ సర్కిల్ పరంగా ఏమైనా మెటీరియల్ కూడా అవసరమైతే మీకు ఎటువంటి సహాయం అయినా కూడా అందించడానికి అన్నగారు ముందుకొచ్చారు. మరి అదేవిధంగా మన గోవింద్ సార్ గురించి నిన్న నేను అన్నగారికి చెప్పిన నిస్వార్థంగా ఈ రోజుల లోపల స్వార్థం లేకుండా, ఫలాపేక్ష లేకుండా, ఎటువంటి ఆకాంక్ష లేకుండా మీకోసం నిర్వహణ కృషి చేస్తున్నాడు. మన అదేవిధంగా ఐఏఎస్ కాని వాళ్ళు ఐఏఎస్ కోసం కోచింగ్ సెంటర్ పెట్టినట్టు అన్నకు ఎస్ఐ డ్యూటీలో తప్పిపోయింది, చాలాసార్లు హార్డ్ వర్క్ చేసిండు. ఫిజికల్లో ఆయనకు మించి మా బషాబాద్ మండలంలో అన్నగారు చేస్తున్నప్పుడు వందల మంది పిల్లల్ని కానిస్టేబుల్ చేసినటువంటి ఘనత అన్నకే దక్కుతుంది. మాకు అన్న అంటే చాలా గౌరవము, చాలా మర్యాద. ఎందుకంటే ఈ రోజుల్లో ఫలాపక్షలు లేకుండా చేసినటువంటి వ్యక్తి గోవింద్ సారు. ఆ గోవింద్ సార్కు భగవంతుడు ఎల్లవేళలో అతను గాయరారోగ్యాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని మంచిగా చూడాలి. అందరి యొక్క ఎటువంటి ఫల ఆశ లేకుండా చేస్తున్నాడు కాబట్టి మీ యొక్క అందరి ఆశీర్వాదాలు అందరి గుణంగా అతనికి ఉండాలని దేవుని కోరుతున్నాను. అదేవిధంగా అందరికీ మరియు ఈ ఏదైతే మిమ్మల్ని కలవాలని చెప్పేసి ఉద్దేశం, కలిసి మిమ్మల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మన దగ్గరికి బీసీ కమిషన్ మెంబర్ సుబ్రతల్ గారు రావడం మనందరికీ నిజంగా సంతోషమే. ఈ విధంగా ఎంకరేజ్ చేయడం అనేది అవసరం ఉండటంగా మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తను విద్యార్థి జేఎస్ నాయకుడిగా, రాష్ట్ర నాయకుడిగా ఉండి ఈ ప్రాంతానికి ఉద్యమాన్ని ఒక ఐడెంటిఫికేషన్ చేసేట్లో ప్రధాన భూమిక వహించండు. ఆ రోజుల్లో మేము ఇక్కడ ఈ ప్రాంతంలో నేను జేఎస్ చైర్మన్గా పనిచేశాను. అయితే ఈ ప్రాంతంలో ఉద్యోగాలు రావాలని చెప్పేసి చాలా ఆకాంక్షతో ఉద్యమంలో చాలా ఇన్వాల్వ్ అయి పనిచేసింది. అప్పట్లో ఈ మనకు చదువు చెప్పిన టీచర్లు నేను ఎప్పుడు మర్చిపోను. ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో వస్తే ఈ ప్రాంతంలో ఉద్యమం లేదు, కానీ టీచర్లు వాళ్ళు వాళ్ళంతకు వాళ్ళే నిర్మాణం చేసి జేఎస్ ఏర్పాటు చేసి ఉద్యమంలో ఇన్వాల్వ్మెంట్ చేసాం. కాబట్టి ఈ ప్రాంతంలో అన్ని విధాలుగా ప్రజలు యువకులు ఉద్యోగ కల్పన కావాలని చెప్పేసి ఏదైతే కాన్సెప్ట్ తోటి పనిచేస్తున్నామో మీరందరూ అదేవిధంగా శ్రమించాలి, అదేవిధంగా ఫలితాలు సాధించాలని చెప్పేసి మేము హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నాం. మరి అదే లక్ష్యంతో మరి ఇక్కడ స్టడీ సర్కిల్ తీసుకుని వచ్చింది. మరి గతంలో ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయంగా వెనుకబడింది, నాయకులు ఉన్నారు కానీ ఈ ప్రాంతానికి రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ మేలు చేయలే, అది మీకు అందరు తెలిసిందే. నేను సుమారు 30-40 ఏళ్ళు రాజకీయాలు ఉన్నా, ఈ ప్రాంతానికి ఎలాంటి మేలు జరగలేదు అనేది ఎడ్యుకేషన్ పరంగా నేను అనుభవించాను. కాబట్టి విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు విధంగా అదే జరిగింది. కాబట్టి ఇక్కడ నుండి ఇప్పుడు యువకుడు మరి ఈ ప్రాంతం ఏదో చేద్దామని చెప్పేసి సంకల్పంతో రాజకీయాల్లో ఉద్యమంలో పనిచేసాడు. ఇప్పుడు
టిఆర్ఎస్ పార్టీలో ఉంటూ బీసీ కమిషన్ మెంబర్గా అయ్యాడు. ఒక ఉన్నత స్థానంలో వచ్చి ఈ ప్రాంతానికి మేలు చేయాలని చెప్పేసి మీ అందరి తరఫున వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగానే ఇక్కడ బీసీ స్టడీ సర్కిల్ తీసుకురావడం వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మీకందరికీ మరొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి అంటే అనుకోకుండా నిన్న సాయంత్రం మహేందర్ సార్ మన లెక్చరర్ చెప్పడంతో మనం ప్రోత్సహించినట్టు ఉంటుంది. మార్నింగ్ నువ్వు ఎట్లన్నా ఉంటున్నావు కదన్న, వచ్చి కొంచెం మన వాళ్ళతో కలవాలి అని చెప్పేస్తే ఇక్కడ కూడా తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఉండేటటువంటి ఎవరైతే ప్రిలిమ్స్లో సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఈవెంట్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కొంచెం మనం మోటివేట్ చేద్దాము. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా ఉద్యమాల్లో చాలా చూస్తున్నాం. తర్వాత ఈరోజు ఎక్కడ పోయినా కానీ ఆ రోజు ఉద్యమంలో మేము అరెస్ట్ అయ్యి ఇక్కడ హైదరాబాద్లో ఏ పోలీస్ స్టేషన్ పోయినా కానీ మన వాళ్ళు అంతా కూడా అక్కడ కనిపిస్తుండే కానిస్టేబుల్గా కావచ్చు. ఈరోజు హైదరాబాద్ చుట్టూ ఉండేటటువంటి ఎమ్మెల్యేల దగ్గర కూడా గన్మెన్లుగా ఎవరు ఉన్నారంటే మనలో అయితే అప్పుడు కూడా చాలా బాధ వేస్తుండరా. ఎందుకంటే మాతో పాటు ఉన్నటువంటి నల్గొండ జిల్లాకు చెందినటువంటి వాళ్ళు మొత్తం కూడా అక్కడ సిఐ రూమ్లో పోయి కూర్చుంటుండే వాళ్ళు, సిఐ దగ్గరనో ఎస్ఐ దగ్గరనో, మొత్తం కూడా నల్గొండ ప్రాంతం వాళ్ళు. అంటే చదువుతోనే మాకు ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి వాళ్ళు క్యాంపస్కి వచ్చి తప్పకుండా ఎస్ఐయో ఏదో ఒకటి గ్రూప్ వన్నో గ్రూప్ టూవో ఏదో ఒక అధికారిగా బయటికి వెళ్తుండే. ఉద్యమాల్లో చాలా స్థాయిల్లో ఉద్యమం చేసిన సందర్భంలో క్యాంపస్ పోయినప్పుడు కూడా మన వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తుంది, బాధ ఉంటుండే. ఎందుకంటే మన ప్రాంతం వాళ్ళు కూడా ఉండాలి, మన వాళ్ళు కూడా అంటే చదువుకున్న వాళ్ళు ఎట్లుంటారు అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో నేను దాదాపు 2003 నుండి చూస్తున్నాను చాలామంది అంటే కొంచెం చదువుకొని మంచిగా ఉన్నోళ్ళు టీచర్ అవుతామంట. ఇక ఫిజికల్గా అందరు కూడా అటెంప్ట్ చేసేది కానిస్టేబుల్ చాలామంది. ఇప్పుడు ఇక్కడ ఎస్ఐ కూడా క్వాలిఫై ఉన్నారు కాబట్టి చాలా సంతోషం. మన వాళ్ళు ఇంకా కేవలం కానిస్టేబుల్తోనే కాకుండా ముందు కూడా పోవాల్సినటువంటి అవకాశం ఉంది. అట్లనే ఫిజికల్గా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఎప్పటికప్పుడు బుక్స్ చదువుతూ మన నాలెడ్జ్ని పెంచుకోవాలి. మీరు ఏదో ఈ నుంచే అంటే కొంచెం ఒక గ్యారంటీ వచ్చింది కాబట్టి అంటే కానిస్టేబుల్గానే వచ్చేసినాం మేము ఇక్కడనే సెటిల్ కావాలనే ఒక ఆలోచన తీసేయాలి. తప్పకుండా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు కూడా నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు ఈడ మీ అందరూ కూడా మంచిగా ప్రిలిమ్స్లా చేసిరు కాబట్టి ఇప్పుడు ఈవెంట్స్కి ప్రిపేర్ అవుతారు. ఈవెంట్స్లో కూడా ఇక్కడ మంచి అందరూ కూడా విజయం సాధించాలని మీకు ఆకాంక్షిస్తూ ఇక్కడ కార్యక్రమంలో రవణ కావచ్చు, సీనియర్ పాత్రికేయులు, ఇప్పుడు నేను 2003 నుండి అన్నం చూస్తున్నాను, అదేవిధంగా సోమన్న, మేము ఇక్కడ ఉద్యమాల్లో ఇక్కడ వచ్చి కాలేజీలలో మేము కమిటీలు వేయాలంటే మాకు ఎవరు ఉండేటటువంటి వాళ్ళు ఇక్కడ పెద్ద నాయకులు ఎవరు ఉండకుండే సోమన్న దగ్గరికి పోయి మేము అక్కడ అన్ని కాలేజీల దగ్గరికి ఇప్పుడు ఉన్నటువంటి రంగారావు సార్ కాలేజీ ఇంకా మిగతా కాలేజీలు అందరి దగ్గర కమిటీలు వేయడం ఇవన్నీ కూడా చేస్తుంది. అదేవిధంగా ఇంకో కౌన్సిలర్ చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.